హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా భగవంతుడి దేవాలయాలు వెళ్ళినప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేనైతే ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. అండ్ అయితే ఈరోజు మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. అదేంటంటే అన్నపూర్ణ దేవిని ఏ రోజు పూజించాలి, అలానే అన్నపూర్ణ దేవికి ఎలా పూజ చేసుకోవాలి, అలానే అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని మన వంటగదిలో ఎక్కడ పెట్టుకోవాలి, అసలు వంటగదిలోనే అన్నపూర్ణాదేవి విగ్రహం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అన్నది ఇవాళ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తానండి. అయితే మీరు వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితేనే మీకు ఈ పూజా విధానం మీద ఎటువంటి డౌట్స్ రాకుండా మీకు పూజ క్లియర్గా అర్థమవుతుందండి. అయితే మనం పూజ చూసేసే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నా వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చండి. అయితే లేట్ చేయకుండా మనం పూజా విధానం చూసేద్దామండి. అయితే నన్ను కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే అడిగారన్నమాట, అక్క అన్నపూర్ణాదేవికి పూజ ఎలా చేసుకోవాలి, అసలు అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని మన దేవుడి గదిలో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, అసలు అన్నపూర్ణాదేవికి ఏ రోజు పూజ చేసుకోవాలనేది ఒక వీడియో చేయండి అక్క అని చెప్పి నన్ను ఒక సిస్టర్ అయితే అడిగారండి. అయితే మన ఛానల్లో ఆల్రెడీ నేను అన్నపూర్ణాదేవికి అసలు ఎలా పూజ చేసుకోవాలని చెప్పి ఒక వీడియో అయితే చేశానండి. అయితే ఛానల్ స్టార్టింగ్లో చేశానమాట. అప్పుడు పెద్దగా సబ్స్క్రైబర్స్ కూడా లేరండి. అయితే అప్పుడు పెద్దగా వ్యూస్ కూడా రాలేదు ఆ వీడియోకి. అయితే ఇప్పుడు మన ఛానల్లో కొత్తగా సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు కదండి, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా యూజ్ అవ్వాలి అని చెప్పి వీడియో అయితే మళ్ళీ షేర్ చేస్తున్నాను. అంటే నేను మళ్ళీ పూజా విధానం చేసి చూపిస్తున్నానండి. నేను ఎలాగో చేసుకున్నాను కదా, మీ అందరికీ కూడా యూజ్ అవుతున్న ఉద్దేశంతో వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. అసలు నేను అన్నపూర్ణాదేవికి ఎలా పూజ చేసుకుంటాను వీడియోలో చూసేసేయండి. అయితే నాకు తెలిసిన విధంగా మా పెద్దవాళ్ళు చెప్పిన విధంగా నేను పూజ అయితే ఇలా చేసుకుంటాను అనమాట. ఎప్పుడు కూడా ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఏమీ అనుకోవద్దండి. మీకు ఇంకేమైనా తెలిస్తే నా కామెంట్లో చెప్పారండి. ఇకపై నేను పూజ చేసుకునేటప్పుడు అవన్నీ కూడా సరిదిద్దుకు నేను పూజ అయితే చేసుకుంటానండి. అయితే మీరు వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితేనే మీకు ఈ పూజా విధానం మీద ఎటువంటి డౌట్స్ రాకుండా మీకు పూజ క్లియర్గా అర్థమవుతుందండి. అయితే మనం పూజా విధానం చూసేద్దామా. పూజా విధానం చూసే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మనం వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ ఏమీ అనుకోవద్దు, లైక్ చేయండి వీడియోకి. ఎందుకంటే మీరు లైక్ చేశారంటే ఇంకా మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది అన్నమాట. అందుకే అడిగాను, ఏమీ అనుకోవద్దండి. చూసిన వాళ్ళంతా కూడా లైక్ చేయండి. అయితే అన్నపూర్ణాదేవికి నేను ఎలా పూజ చేసుకుంటానో చూసేసేయండి. అయితే ఇక్కడ మీకు పూజ క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి ఇలా నేను సపరేట్గా పీటని ఏర్పరచుకొని పూజ చేసుకుంటున్నానండి. మీరైతే మీ దేవుడి గదిలోనే చేసుకోవచ్చు. నేనైతే ప్రతిరోజు కూడా దేవుడి గదిలోనే పూజ చేసుకుంటాను. అయితే ఇక్కడ నేను పీటని ఏర్పరచుకున్నాను కదండి. పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని వరిపిణితో ముగ్గది వేసుకున్నానండి. ఆ తర్వాత ఎరుపు రంగు వస్త్రం వేసాను అనమాట. ఆ వస్త్రం వేసిన తర్వాత నేను ఇక్కడ అన్నపూర్ణాదేవి పటం ఉంది, నా దగ్గర అన్నపూర్ణాదేవి పటం పెట్టానండి. ఇక్కడ మీకు వీడియో క్లిప్పింగ్లో కనిపిస్తుంది కదా, ఈ అన్నపూర్ణాదేవి పటం అయితే నేను పీట మీద అయితే ఏర్పరచుకున్నానండి. అన్నపూర్ణాదేవి పటానికి కూడా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టానమాట. ఆ తర్వాత ఇక్కడ నేను గ్లాస్తో బియ్యం పెట్టానండి. ఆ గ్లాస్ కూడా బియ్యం డబ్బాలో ఉంటుంది కదా, అంటే మనం బియ్యం కొలుసుకుంటాం కదండి, బియ్యం డబ్బాలో ఉన్న గ్లాస్ని నేను శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ గ్లాస్కి నేను ఇలా గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నానండి. ఆ గ్లాస్లో బియ్యం అయితే వేసుకున్నాను అనమాట. ఎక్కడ కూడా వెలుతు లేకుండా నిండుగా బియ్యం అయితే వేసుకోవాలండి. అయితే నిండుగా బియ్యం వేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో కూడా కొంచెం బియ్యం వేసుకుని అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని అయితే ఆ ప్లేట్లోని పెట్టుకున్నానండి. అన్నపూర్ణాదేవి విగ్రహానికి కూడా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టానండి. ఆ తర్వాత నా దగ్గర ఉన్న పువ్వులతో ఇలా నిండుగా అయితే అలంకరించుకున్నాను అనమాట. అయితే చాలామంది నాకు కామెంట్ చేశారండి, ఏంటంటే అసలు అన్నపూర్ణాదేవిని వంటగదిలో పెట్టుకోవచ్చా అక్క అని చెప్పి. నేనైతే వంటగదిలోనే అన్నపూర్ణాదేవి విగ్రహం అయితే పెట్టనండి. నేను దేవుడి గదిలో మాత్రమే పెడతాను. అలాగే మా పెద్దవాళ్ళ ఇంట్లో కానీ మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో కానీ ఎవరు కూడా అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని వంటింట్లో అయితే పెట్టలేదండి. ఒక దేవుడి గదిలోనే పెట్టి పూజ అయితే చేసుకుంటారు. అయితే చాలామంది వంటింట్లో పెట్టమని చెప్తున్నారు కదక్క, మరి పెట్టుకోవచ్చా అని చెప్పి డౌట్ అయితే వస్తుంది. అయితే ఎవరిష్టం వాళ్ళదండి. మీకు ఒకవేళ పర్వాలేదు పెట్టుకోవచ్చు అనుకుంటే మీరు వంటింట్లో అయితే పెట్టుకోవచ్చు. నేనైతే మాత్రం వంటగదిలోనే అన్నపూర్ణాదేవి విగ్రహం అయితే ఎప్పుడూ కూడా పెట్టలేదండి. నేనైతే అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని బియ్యం మనం వేసుకుంటాం కదా, డ్రమ్ ఉంటుంది కదండి, ఆ డ్రమ్లో అయితే మాత్రం అన్నపూర్ణాదేవి విగ్రహం పెడతానండి. ఆ తర్వాత మనం ప్రతిసారి కూడా మనం బియ్యం మార్చుకుంటాం కదా, బియ్యం వేసుకునేటప్పుడు మళ్ళీ నేను అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని తీసి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత దేవుడి గదిలో పెట్టి పూజ అది చేసుకున్న తర్వాత అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని బియ్యం డబ్బాలో పెట్టేస్తానండి. ప్రతిసారి కూడా అంటే మనం బియ్యం చేంజ్ చేసుకుంటాం కదా ప్రతి నెల కూడా, అప్పుడు ప్రతిసారి కూడా నేను అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని తీసి నేను ఇదే విధంగా అయితే చేస్తానండి. అయితే అన్నపూర్ణాదేవికి ఎప్పుడైనా సరే పూజ చేసుకోవచ్చు. ఈ రోజే పూజ చేసుకోవాలి, ఆ రోజే పూజ చేసుకోవాలి ఏం లేదండి. మీరు ఎప్పుడైనా సరే పూజ అయితే చేసుకోవచ్చు. చక్కగా మీరు నిత్యం దీపారాధన చేస్తారు కదండి, నిత్యం దీపారాధన చేసేటప్పుడు అన్నపూర్ణాదేవి విగ్రహం మీరు ఎలాగో దేవుడి గదిలో పెట్టుకుంటారు కదా, అన్నపూర్ణాదేవి విగ్రహం దగ్గర ఒక చిన్న పువ్వు పెట్టి బెల్లం ముక్క కానీ లేదంటే పాలు కానీ నైవేద్యం పెట్టి మీరు పూజ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మీరు అన్నపూర్ణదేవి విగ్రహాన్ని మీ దేవుడి గదిలో పెట్టేటప్పుడు అలా ఉట్టిగా పెట్టేసేయొద్దండి. ఒక ప్లేట్లోని కొంచెం బియ్యం వేసి బియ్యం మీద అన్నపూర్ణదేవి విగ్రహం అయితే పెట్టండి. అయితే ఇక్కడ మీకు నేను గ్లాస్లో బియ్యం వేసుకుని దాని మీద నేను ప్లేట్ పెట్టాను కదా, ప్లేట్లో బియ్యం వేసుకుని విగ్రహం పెట్టాను కదండి, ఆ ప్లేట్తోనే నేను కొంచెం బియ్యం వేసుకుని అన్నపూర్ణదేవి విగ్రహాన్ని దేవుడి గదిలో అయితే పెడతానండి. అయితే నేను ఆ బియ్యం నేను ప్రతి వారం కూడా చేంజ్ చేస్తానండి. చేంజ్ చేసినప్పుడు కూడా మంగళవారం కానీ, లక్షవారం కానీ, శుక్రవారం కానీ తీయండి, సోమవారం కానీ, బుధవారం కానీ, శనివారం కానీ తీస్తానండి. అయితే ఆ బియ్యాన్ని కూడా మన ఇంట్లో నాన్ వెజ్ వండలేనప్పుడు మనం రైస్ అయితే వండేసుకోవచ్చు, లేదంటే స్వీట్ ఏదైనా చేసుకోవచ్చు అండి. ఎక్కువ బియ్యం అయితే ఏమైనా అవసరం లేదు, చిన్న ప్లేట్లో కొంచెం బియ్యం వేసుకొని అన్నపూర్ణాదేవి విగ్రహం పెట్టుకోవాలండి. అలానే ₹1 కాస్ట్ కానీ, లేదంటే ₹2 కాస్ట్ కానీ అన్నపూర్ణాదేవి విగ్రహం దగ్గర అయితే పెట్టాలన్నమాట. అయితే ప్రతిరోజు కూడా మళ్ళీ సపరేట్గా పూజ చేయాలా అక్క అని చెప్పి చాలామందికి డౌట్ అయితే వస్తుంది. అవసరం లేదండి, మీరు నిత్యం దీపారాధన చేస్తారు కదా, నిత్యం దీపారాధన చేసేటప్పుడు అన్నపూర్ణాదేవి విగ్రహం దగ్గర ఒక పువ్వు పెట్టి చిన్న బెల్లం ముక్క కానీ పాలు కానీ నైవేద్యం పెడితే సరిపోతుందండి. అయితే మీకు ఇంకా వీలైతే కనుక అన్నపూర్ణాదేవిది అష్టోత్తరం ఉంటాయి కదా, అష్టోత్తరం చదువుకోవచ్చు, లేదంటే అన్నపూర్ణాదేవి అష్టకం ఉంటుంది కదండి, అష్టకం చదువుకుంటే చాలా మంచిదండి. మీకు ఒకవేళ రాకపోతే అందరికీ మొబైల్ అవైలబుల్లో ఉంటాయి కదండి, చక్కగా మొబైల్లో వింటూ అయినా సరే మీరు పూజ అయితే చేసుకోవచ్చు. విన్నా కూడా చాలా మంచిది అన్నమాట. ఎందుకంటే మనకి తిండికి లోటు లేకుండా ఉండాలి అంటే అన్నపూర్ణాదేవి కృపాకటాక్షం మనందరి మీద ఉండాలి కదండి. మనకి ఎప్పుడూ కూడా తిండికి లోటు లేకుండా ఉండాలి, మన పిల్లలు కానీ, మన పెద్దవాళ్ళు కానీ ఎవరికి కూడా ఎప్పుడూ తిండికి లోటు లేకుండా ఉండాలి. మా ఇంట్లో అన్నీ కూడా నిండుగా ఉండాలి తల్లి అని చెప్పి అన్నపూర్ణాదేవిని ప్రతిరోజు కూడా నమస్కరించుకోవాలండి. అలానే చాలామంది ఏదైనా ఇంట్లో నిండుకున్నాయి అంటే నిండుకున్నాయి అని అనరండి, అయిపోయాయి అంటారన్నమాట. ఎప్పుడు కూడా అయిపోయాయి అని అనకూడదండి, నిండుకున్నాయి అని చెప్పాలన్నమాట. బియ్యం కానీ, కందిపప్పు కానీ, ఉప్పు కానీ ఏదైనా సరే నిండుకున్నాయి అని మాత్రమే అనాలన్నమాట. అయితే ఇక్కడ పూజకు అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను, పువ్వులతో నిండుగా అలంకరించుకున్నాను, దీపారాధనకు అన్నీ కూడా ఇక్కడ సిద్ధం చేసుకున్నానండి. దీపారాధనకు ఏ నూనెనా యూజ్ చేయొచ్చు, అంటే కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ ఏదైనా సరే యూజ్ చేయొచ్చు అండి. అయితే ఇక్కడ దీపారాధన కూడా చేసుకుంటున్నాను. దీపారాధన చేసుకున్న తర్వాత ముందుగా నేను దేవుడి గదిలో పూజ అయితే చేసుకున్నానండి. పూజ చేసుకున్న తర్వాత ఇలా సపరేట్గా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. అలాగే మీకు ఒకవేళ వారానికి ఒకసారి కూడా మీకు అన్నపూర్ణాదేవికి పూజ చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒకసారి అయినా పూజ చేసుకోవచ్చండి, పర్వాలేదు. అయితే మీరు ఒకవేళ నెలకు ఒకసారి పూజ చేసుకుంటే కనుక మీకు వీలైతే కనుక అమ్మవారికి ఏదైనా ప్రసాదం చేసి నైవేద్యం పెట్టండి. అంటే ఇంట్లో వంట చేస్తారు కదా, వంట చేసింది అమ్మవారికి నైవేద్యం పెడితే చాలా మంచిదన్నమాట. అది కూడా ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి ఏది యూజ్ చేయకుండా వంట చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చండి, చాలా మంచిదండి. మీకు వీలైతే కనుక లేదు అంటే ఏదైనా పండు కానీ, లేదంటే గ్లాస్తో పాలైనా సరే అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టచ్చు. అయితే నేను దీపారాధన అయితే చేసుకున్నానండి. దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారికి దక్షిణ తాంబూలం కూడా పెట్టానండి. అయితే మీ అందరికీ చాలాసార్లు చెప్పాను కదండి, ప్రతి పూజలో కూడా చెప్తూనే ఉంటాను. నేను ఏ పూజ చేసుకున్నా సరే ప్రతిసారి పూజ చేసుకున్నప్పుడు కూడా నేను ఎంతో కొంత, ఎంత వీలైతే అంత డబ్బులు అయితే నేను పూజలో పెడతానని చెప్తాను కదండి. ఆ డబ్బులతోనే దేవుడి గదిలోని వస్తువులు ఏమైనా సరే కొనుక్కుంటానని చెప్పి చాలాసార్లు అయితే చెప్పాను అనమాట. నాకు అది బాగా అలవాటండి. ఎంతో కొంత ప్రతిరోజు ₹1 కానీ, ₹2 కానీ పెడతానండి. అలానే వెంకటేశ్వర స్వామి పూజ చేసుకునేటప్పుడు కానీ, ఇలా ఏవైనా సపరేట్గా పూజలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నేను ₹11 కానీ, ₹21 కానీ ఖచ్చితంగా నేను దేవుడి గదిలో అయితే పెట్టుకుంటానండి. అయితే ఇక్కడ దక్షిణ తాంబూలు అన్నీ పెట్టుకున్న తర్వాత ముందుగా నేను పూజ అయితే చేసుకుంటున్నాను. అన్నపూర్ణాదేవి అష్టకం చదువుకుంటున్నానండి. అష్టకం చదువుకున్న తర్వాత అన్నపూర్ణాదేవి అష్టోత్తరం కూడా చదువుకుంటున్నాను అనమాట. నా దగ్గర విడిపువ్వులు ఉన్నాయండి, విడిపువ్వులతో నేను అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చదువుకుంటూ పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. అలాగే ఆ రోజు నేను పూజ చేసుకునే రోజు ఏకాదశి అండి, అందుకని చెప్పి ఆ రోజు నేను పువ్వులన్నీ కూడా తెచ్చుకున్నాను చేసుకోవడానికి. అయితే ఎలాగో పువ్వులు తెచ్చుకున్నాను కదా, అలానే అన్నపూర్ణాదేవి కూడా వారం రోజులు అయిపోయిందండి, బియ్యం మార్చి మళ్ళీ పూజ అయితే చేసుకోవాలని చెప్పి. అయితే మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇలా సపరేట్గా పీటను ఏర్పరచుకుని పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. అయితే ఇక్కడ మీకు వీడియో క్లిప్పింగ్లో కనిపిస్తుంది కదండి అన్నపూర్ణాదేవి పటం. ఆ పటం నాకు కాశీ నుంచి తెచ్చారండి. ఇంట్లో వాళ్ళు కాశీ వెళ్ళినప్పుడు అన్నపూర్ణాదేవి పటం, అలానే అన్నపూర్ణాదేవి విగ్రహాలు అయితే తెచ్చారండి. ఒక విగ్రహం నేను దేవుడి గదిలో పెట్టి పూజ అయితే చేసుకుంటానండి. ఇంకో విగ్రహాన్ని నేను బియ్యం డబ్బాలో పెట్టేస్తాను అనమాట. ప్రతి నెల కూడా నేను బియ్యం డబ్బాల నుంచి తీసి నేను మళ్ళీ పూజ అయితే చేసుకుని మళ్ళీ బియ్యం డబ్బాలోనే పెట్టేస్తాను. చాలా మంచిదండి. బియ్యం డబ్బాలో పెడితే ఏటవుతుంది అంటే మనకి బియ్యం నిండుకోకుండా ఉంటుంది, ఎప్పుడు కూడా బియ్యం నిండకుండా ఇంట్లో ఉంటుంది అని చెప్పి పెద్దవాళ్ళు నమ్మకం అన్నమాట. మా పెద్దవాళ్ళు చెప్పారండి. అప్పటి నుంచి నాకు ముందు తెలియదు, నేను ఎప్పుడు కూడా బియ్యం డబ్బాలో కూడా పెట్టలేదు. ఒక దేవుడి గదిలోనే విగ్రహం పెట్టి పూజ అయితే చేసుకుంటాను కానీ బియ్యం డబ్బాలో కూడా నేను ఎప్పుడు పెట్టలేదండి. మా పెద్దవాళ్ళు చెప్పారన్నమాట. అప్పటి నుంచి నేను బియ్యం డబ్బాలోనే ఒక విగ్రహం అయితే పెడతాను అనమాట. ఖచ్చితంగా ప్రతి నెల కూడా తీసి శుభ్రపరిచి ఆ తర్వాత పూజ అంతా కూడా చేసుకుని మళ్ళీ బియ్యం డబ్బాలు అయితే పెట్టేస్తానని మీకు ఎవరికైనా తెలిస్తే పర్వాలేదండి, అందరికీ తెలిసిందే. ఒకవేళ తెలియకపోతే ఖచ్చితంగా మీ అందరూ కూడా బియ్యం డబ్బాలోనే అన్నపూర్ణాదేవి విగ్రహం అయితే పెట్టండి. అయితే కొంతమంది సబ్స్క్రైబర్స్ ఇలా అడిగారండి, అక్క అన్నపూర్ణదేవి విగ్రహాన్ని దేవుడి గదిలో పెట్టుకోవచ్చా, పర్వాలేదా అని చెప్పి. అంటే మాకు ప్రతిరోజు కూడా దీపారాధన ఆనమైతే లేదక్క అని చెప్పి నా కామెంట్లో అడిగారు. అంటే చాలామందికి ఏంటంటే నిత్య దీపారాధన ఆనమైతే ఉండదు కదండి, కొన్ని డేస్లో మాత్రమే వాళ్ళు దీపారాధన అయితే చేస్తారన్నమాట. అయితే మరి ఉండొచ్చా ఉండకూడదా అని చెప్పి చాలామందికి అయితే డౌట్ వస్తుంది. పర్వాలేదండి, మనకి చిన్న సైజు ఇక్కడ మీకు వీడియో క్లిప్పింగ్లో చూపించాను కదా, అది బాగా చిన్న సైజ్ అండి. మీకు ఒకవేళ వీడియో క్లిప్పింగ్లో పెద్దది కనిపించింది, అది చాలా చిన్నది. అంత చిన్న సైజ్ అయితే పెట్టుకోవచ్చు, పర్వాలేదు. ఒకవేళ మీకు ప్రతిరోజు దీపారాధన చేసే ఆనవాయితీ లేకపోతే ఊదొత్తైనా సరే వెలిగించండి. ఊదొత్తైనా వెలిగించి అమ్మవారికి ధూపం చూపించి అమ్మవారి దగ్గర చిన్న బెల్లం ముక్క నైవేద్యం అయితే పెట్టండి, పర్వాలేదు. ఒకవేళ ప్రతిరోజు దీపారాధన ఆనవాయితీ ఉంటే ఎలాగో దీపారాధన చేస్తారు కాబట్టి పర్వాలేదండి. ఒకవేళ దీపారాధన ప్రతిరోజు చేయలేని వాళ్ళు ఇక్కడ నేను చెప్పిన విధంగా అయితే ప్రతిరోజు చేసుకోండి. అయితే ఇక్కడ నేను పూజ అంతా కూడా ముగించుకున్నానండి. పూజ అంతా ముగించుకున్న తర్వాత అమ్మవారి ముందు రెండు చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాను. తల్లి, మా ఇంట్లో ఎప్పుడూ కూడా తినడానికి లోటు లేకుండా చూడు తల్లి, అలానే మా ఇంట్లో వాళ్ళంతా కూడా ఆరోగ్యంగా ఉండేటట్లు చూడు తల్లి అని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకుని హారతి అయితే ఇచ్చుకున్నానండి. అయితే మీ అందరికీ కూడా అన్నపూర్ణదేవి కృపాకటాక్షం మీ అందరి మీద కూడా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నేనైతే ప్రతిరోజు కూడా అన్నపూర్ణదేవికి ఇప్పుడు మీకు నేను చూపించాను కదా, ఇదే విధంగా పూజ అయితే చేసుకుంటాను. నేనైతే దేవుడి గదిలోనే చేసుకుంటాను, మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి ఇలా సపరేట్గా పూజ చేసి చూపించాను. అయితే ఇక్కడ చూశారు కదా, దేవుడి గదిలో కూడా పూజ అయితే చేసేసుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ నేను అన్నపూర్ణదేవికి పూజ అయితే చేసుకున్నాను. నాకు తెలిసిన విధంగా నేను ప్రతిరోజు కూడా అన్నపూర్ణదేవిని ఇదే విధంగా అయితే పూజ అయితే చేసుకుంటానండి. మీరు ఎలా చేసుకుంటారని నా కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. మీరు దేవుడి గదిలోనే పెట్టుకుంటారా, లేకపోతే వంటగదిలోనే మీరు అన్నపూర్ణదేవి విగ్రహం పెడతారా అనేది నా కామెంట్లో చెప్పండి. నేనైతే మాత్రం వంటగదిలో ఎట్టి పరిస్థితిలో కూడా అన్నపూర్ణదేవి విగ్రహం అయితే పెట్టనండి. అంటే మనం వంట చేస్తూ ఉంటాం కదండి, ఎంగిలి అది తగులుతూ ఉంటుంది కదా, అలా ఎంగిలి అది తగలడం చాలా పాపం అండి. అందుకని చెప్పి నేను అన్నపూర్ణదేవి విగ్రహాన్ని ఎప్పుడు కూడా వంటగదిలో అయితే పెట్టలేదు, దేవుడి గదిలో మాత్రమే పెట్టుకుంటాను అనమాట. అయితే ఇవాళ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం కదండి, అన్నపూర్ణదేవి పూజ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, అన్నపూర్ణదేవిని వంటింట్లో పెట్టచ్చా పెట్టకూడదు అనేది ఇవాళ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇంకా మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్లో అడగండి, మీ డౌట్స్ అన్ని కూడా నేను క్లియర్ చేస్తాను. అండ్ అలానే ఇంకేమైనా పూజల గురించి మీకు తెలియకపోతే తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేశారని మీరు అడిగిన పూజలన్నీ కూడా నేను అత్తందరనే చేసి చూపిస్తానండి. అండ్ ఇదేంటి ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.